ఆ ఉత్తరం నేను బనాయించాయని ఆ లఠవతో ఎందుకు చెప్పావు? అబ్బే నీతోడు, నేను చెప్పలేదు. ఆ ఉత్తరం తీసుకెళ్లి అగ్నిహోత్ర అవధానులకు చూపిస్తే వాడు ఫోర్జరి కేసు బనాయిస్తాడే, పీకి తిరిగిపోతుంది. చక్రం ఎదురు తిరిగిందో, అయితే చక్రం అడ్డు వేస్తాను. బావగారు, 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 ఆయనకు మతి లేకపోతే మీకు మతి లేదా ఏమిటి? చాలా ఇంట్లో రండి, రండి. చాలాసార్లు నేను మీ ప్రయోజకత్వం, బావగారికి అన్న, తమ్ముడా, కొడుకా, కొమ్మ, మిమ్మల్ని ఆప్తుల నమ్మకం సలహాకి వస్తే ఆలోచన పాలోచన చెప్పక ఏకవచనం బహువచనాన్ని కాష్టవాదం పెట్టు కూర్చున్నారు. బావా కూర్చోండి. ఈ ఉత్తరం అంటే నింపాడిగా చదివి చూసుకోండి. మావా, వస్తువుని తిట్లతో ప్రారంభిస్తే ఎంత వాడికైనా కొంచెం కోపం వస్తుంది. మర్యాదగా నన్ను వచ్చి ఏం సహాయం చేయమంటే అది చేయను. మరి ఆ పటాకోపం అంతా వద్దకు రాయండి. అతగాడికి పటాకోపమే కావాల్సి వస్తే ఆ ఖర్చంతా అతగాడే భరించాలి. ఏం ధూళి, ఏం ధూళి, సంరక్షణ చేసేవాళ్ళు లేకపోబట్టి కదా.